माजी शासन सभ्युलु बीजेपी नायकुलु श्री सुधाकर शर्मा गारु सीनियर बीजेपी नायकुलु वारितो पट्टुन्नारु वारितो पाटु तुला उम गारु माजी जिल्ला परिषत् चैर्मन् करीमनगर गारु अदे विधंगा श्रीमती जयश्री गारु बीजेपी राष्ट्र कार्यदर्शि నాతో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు. శ్రీ వివేక్ గారిని మాట్లాడాల్సినగా కోరుతున్నాను. ముందు హలో చల్రా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేసినాడు మన ప్రధానమంత్రి మోడీ గారిపైన దాని గురించి మాట్లాడడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున మనమందరం చూస్తున్నాము, ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి అయిండు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ప్రజల్ని మర్చిపోయినాడు. కేసీఆర్ ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినాడో అన్ని కూడా మర్చిపోయినాడు. కేవలం కుర్చీపైన కూర్చోడానికి, అప్పుడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, నిరుద్యోగులకు ఇంటికొక ఉద్యోగం అన్నాడు. అంటే ఎప్పుడు కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక వాగ్దానం చేయడము, గెలవడము, మళ్ళీ అవి మర్చిపోవడము, అంటే అబద్ధాలు మాట్లాడేది ఒక అలవాటు చేసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. దళిత ముఖ్యమంత్రి చేయలేదు, తర్వాత మొన్న దళిత బంధు అని చెప్పి ఎలక్షన్ తర్వాత అందరికీ దళిత బంధు ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర కాంట్రాక్టర్స్కి ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇవ్వమని చెప్పి అప్పుడు తెలంగాణ ప్రజల మనోభావాలు కల్పించి వారు ఇప్పుడు లక్ష కోట్ల పైన కాంట్రాక్ట్స్ మెగా కృష్ణారెడ్డికి ఆంధ్ర కాంట్రాక్టర్స్కి ముఖ్యమంత్రి ఇస్తున్నాడు. అంటే అన్ని అబద్ధాలే. మీరు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడేటప్పుడు రైతులకు, ఎందుకంటే రైతులలో వారు వడ్లు కొనాలని చెప్పి ఈయన ఇంతకుముందు చాలాసార్లు అసెంబ్లీలో ప్రెస్లో చెప్పడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వము అన్ని వడ్లు కొంటానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కానీ మొన్న రైతులందరూ కూడా ఈ ముఖ్యమంత్రి ఏదైతే సలహా ఇచ్చినాడో, పోయినసారి ఏమో సన్న వడ్లు వేసుకోండి, నేను మీ వడ్లు కొని అమ్మేస్తానని చెప్పి ఈ ముఖ్యమంత్రి అప్పుడు కూడా రైతులకు మాట ఇవ్వడం జరిగింది. కానీ రైతులందరూ కూడా పోయిన సంవత్సరం నష్టపోయారు ఈయన మాట విని. ఈ సంవత్సరం కూడా ఈ అంత వ్యతిరేకత ఏదైతే ముఖ్యమంత్రి పైన వస్తుందో, ప్రజలు ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మంచి పరిపాలన చేస్తున్నాడు అని అనుకునే మాటలు అన్నీ కూడా ప్రజలు మర్చిపోయినారు. కేవలం ఈ అవినీతి, ఈ ముఖ్యమంత్రి కుటుంబ పాలన ఏదైతే జరుగుతుందో, ప్రజలందరూ కూడా వీళ్ళందరూ విరక్తి కలిగింది ప్రజలలో. వాళ్ళందరూ మొన్న హుజూరాబాద్లో ఎలక్షన్లో కూడా ముఖ్యమంత్రి వ్యతిరేకంగా వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది. దుబ్బాక ఎలక్షన్లో మీటర్లు పెడతారు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మీటర్లు పెడతానని చెప్పి అప్పుడు ఆ ఎలక్షన్లో ఒక సంవత్సరం పైన అయిపోయింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, అంటే 20 సెప్టెంబర్లో ఎలక్షన్ అయినప్పుడు కూడా ఇదే చెప్పినాడు. మొన్న హుజూరాబాద్ ఎలక్షన్లో కూడా ఇదే చెప్పినాడు. మళ్ళీ మొన్న కేవలము మోడీ గారి పైన విమర్శలు చేయడానికి మీటర్లు పెడుతున్నాడు, నేను ఏదైనా దీన్ని వ్యతిరేకిస్తాను. ఎవరు నిన్న కూడా యూనియన్ మినిస్టర్ ఫర్ పవర్ ఆయన కూడా క్లారిఫై చేసినాడు, మేము ఎక్కడ కూడా బిల్లు లేదు, ఇది మీటర్లు పెట్టేది అవసరం లేదు, మేము ఇంతే అంటున్నామో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ అంటుందో ఆ సబ్సిడీ కట్టు డైరెక్ట్లీ కట్టండి అని చెప్పి కేంద్ర మంత్రి వర్లు చెప్పడం జరిగింది. అంటే ఓడిపోతున్నానని భయంతో ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నాడు. మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం మీ ముఖ్యమంత్రి నుంచి, మీరు ప్రధానమంత్రి మోడీ గారికి క్షమాపణ చెప్పాలి,
ఎందుకంటే ఈ ఫెడరల్ సెటప్ లో ప్రధానమంత్రి పైన ఇలాంటి విమర్శలు చేయడము శవయాత్రలు చేయడము ఇది సరైన పద్ధత మీరు ఏదైతే అనుకుంటారో ప్రజలు మా వైపు ఉన్నారు మేము ఇష్టం వచ్చినట్టు పోలీస్ ని వాడుకుంటాము మేము పోలీస్ సాయం తీసుకొని ధర్నా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ధర్నా చేస్తామని చెప్పి చాలా సార్లు కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ప్రజలలో స్పందన లేదు మొన్న కూడా సింగరేణి సంస్థలో ఈ ప్రైవేట్ కరణ చేస్తున్నారని చెప్పి ప్రజలకు మళ్ళీ అబద్ధాలు చెప్పడం అసలు ప్రైవేట్ కరణ సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాట 49% ఉంది దీంట్లో నడిపేది రాష్ట్ర ప్రభుత్వమే మీరు చూస్తున్నారు ఆల్రెడీ సింగరేణి సంస్థలో ఎంత పెద్ద కుంభకోణం జరుగుతుందో అక్కడ మీకు అందరికీ తెలుసు తాడిచెల్ల మైన్స్ మనం తెలంగాణ ఉద్యమంలో అందరం కొట్లాడినాము దీన్ని ప్రైవేటైజేషన్ చేయొద్దని చెప్పి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ పదవిలో వచ్చిన తర్వాత తాడిచెల్ల మైన్స్ ని ప్రైవేటైజేషన్ చేయడం జరిగింది అక్కడ ఉద్యోగాలు 62,000 ఉద్యోగాలు సింగరేణి సంస్థలో ఉండే ఈ రోజు 40,000 ఉద్యోగాలు వచ్చాయి అంటే అక్కడ వారసత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన మాట చెప్పినప్పటికీ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఏదైతే సింగరేణి సంస్థలో ఉద్యోగాలు ఉండెనో దాన్ని కూడా 20,000 ఉద్యోగాలు ఆయన తక్కువ చేయడం జరిగింది 2014 ఎలక్షన్స్ లో 19 ఎలక్షన్స్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ నేను రీఓపెన్ చేస్తానని చెప్పి అప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు దాంట్లో కూడా ఏమి ఉద్యోగాలు ఆ ఫ్యాక్టరీ రీఓపెన్ కావడం లేదు ఉద్యోగాలు రావడం లేదు అంటే అన్ని అబద్ధాలు ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పే అలవాటు చేసుకున్నాడు వాళ్ళు అనుకుంటున్నారు ఎప్పుడు నేను ఇలా అలవాటు చెప్పి ప్రజలను మొబ్బు పెట్టాలని చెప్పి అనుకుంటున్నాడు అదే ఆలోచనతోని సింగరేణి సంస్థను కూడా కేంద్రం ప్రైవేటైజేషన్ చేస్తుందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు కేంద్రము మాట ఇచ్చింది లేదు అప్పుడు 2015 లో సుప్రీం కోర్ట్ డైరెక్షన్ ప్రకారంగా అన్ని చోట్ల కూడా మైన్స్ టెండర్ లో పిలిచి ఓపెన్ ఆక్షన్ లో చేయాలని చెప్పి సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగానే మన రాష్ట్ర ప్రభుత్వం ఒరిస్సాకి వెళ్లి 4 మైన్స్ సంపాదించుకున్నారు అలాగే ఏదైతే కేంద్రము సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారంగా చట్టం తీసుకొచ్చారో ఆ చట్టం ని కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో ఓటేసి గెలిపించినారు వీళ్ళు ఆ బిల్ ని ఆ బిల్లు పాస్ అయినప్పుడు టిఆర్ఎస్ ఎంపీలందరూ కూడా ఆ బిల్ ని పాస్ అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు వారు దాన్ని అపోజ్ చేస్తున్నారు ఉట్టేనే కేంద్రం పైన ప్రైవేట్ కరిని అని చెప్పి కేంద్రాన్ని బదనాం చేస్తున్నారు మేము ఇదే చెప్తున్నాము రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పుడు ఒరిస్సాలో ఏదైతే 4 మైన్స్ ఉన్నాయో దాంట్లో కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు వారు వాటా పెట్టుకొని ఒక ఫ్రంట్ కంపెనీని పెట్టుకొని మళ్ళీ అది కూడా కల్వకుంట్ల కుటుంబంకి రావడానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నాయి మేము ఇంతే చెప్తున్నాము నువ్వేమో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ భూములు ప్రజల భూములు అమ్మి ఇప్పటివరకు ఈ అమ్మి పైసలు వచ్చిన పైసలతోనే జీతాలు ఇంట్రెస్ట్ 4 లక్షల అప్పు పైన వీరు ఇంట్రెస్ట్ కడుతున్నారు అంటే ముఖ్యమంత్రి పరిపాలన నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను ఇది ఒక తుగ్లక్ పరిపాలన జరుగుతుంది ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో 125,000 కోట్ల ప్రాజెక్ట్ చేయడం జరిగింది కానీ ఈ 3 సంవత్సరాలు కేవలము 48 టీఎంసీ నీళ్లు పంపింగ్ చేయడం జరిగింది అంటే ఈ ముఖ్యమంత్రి ఏదైతే 260 టీఎంసీ ప్రాజెక్టు సంవత్సరానికి అంటే 3 సంవత్సరాలలో సుమారు 720 టీఎంసీ నీళ్లలో కేవలం 48 టీఎంసీలు ఇవ్వడం జరిగింది దీంట్లో ఎవరు ధనికులైనారు ప్రజలకు ఏం లాభం పొందలేదు కానీ మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నాడో ఆయననైతే ఫోర్బ్స్ రిచెస్ట్ పీపుల్లో మెగా కృష్ణారెడ్డి పేరుంది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలము ఈ కాంట్రాక్టర్లకు లాభం పొందనికే కమిషన్లు దోచుకోనికే ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం జరిగింది వారు ఇవన్నీ అప్పులు చేసి ఈ రాష్ట్రానికి ఉన్న మైన్స్ సింగరేణి మైన్స్కి కూడా దాంట్లో కరప్షన్ ఎందుకంటే 22,000 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వము
పవర్ దాంట్లో అన్నను గాని డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అన్న గాని ఇవన్నీ కూడా చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఈ 22000 కోట్ల నష్టం సింగరేణికి ఆల్్రెడీ జరగడం అయ్యింది ఆ ఈ విషయాలన్నీ బయటికి వస్తదని చెప్పి ఈ ప్రైవేట్ కర్ణ అని చెప్పి డైవర్ట్ చేయడానికి ఈ ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు ప్రధానమంత్రి గారిపైన విమర్శలు చేస్తున్నారు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మీరందరూ చూస్తున్నారు మన కోవిడ్ టైం అయినా గాని దేశంలో ఒక మంచి ప్రపంచంలో ఒక మంచి పరిపాలన చేస్తున్నారంటే అది నరేంద్ర మోడీ గారు మనకు వారు ప్రధానమంత్రి అయినప్పుడు కేవలం 300 బిలియన్ డాలర్ల రిజర్వ్స్ ఉండే ఫారెన్ ఎక్స్‌చేంజ్ రిజర్వ్స్ ఈ రోజు ఇంత కష్టకాలంలో కోవిడ్ అయినప్పుడు బిజినెస్ సరిగా నడవకపోయినప్పుడు కూడా దీన్ని 700 కోట్ల రూపాయల బిలియన్ డాలర్స్ రిజర్వ్స్ అంటే ఒక సంవత్సరంకి సంబంధించిన ఇంపోర్ట్స్ కూడా దీన్ని రిజర్వ్స్ లో పెట్టడం జరిగింది ఫ్యూల్ ఆయిల్ కాస్ట్ పెరిగినప్పుడు కూడా మొన్న ఆల్్రెడీ దానిలో డ్యూటీస్ కూడా తక్కువ చేయడం జరిగింది అంటే వారు ఈ దేశాన్ని ఒక మంచి పరిపాలన చేయాలి ప్రజలకు లాభం పొందేటట్టు చట్టం తీసుకురావాలని చెప్పి వారు కష్టపడుతున్నారు ప్రజలు కూడా అదే దృష్టిలో పెట్టుకొని వారికి సపోర్ట్ చేస్తున్నారు ఈ యూపీ ఎలక్షన్ లో వచ్చే ఎలక్షన్ లో కూడా మినిమం 250 సీట్స్ భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుస్తుంది ఈ ముఖ్యమంత్రికి భయపడి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న సమస్యలు మర్చిపోయి కేవలం కేంద్రం పైన విమర్శలు చేయడానికి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాడు 2 గంటలు ఎవరైనా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తారా ఏమ అర్థమైతలేదు కానీ కేవలం ఫ్రస్ట్రేషన్ తో ఈ ముఖ్యమంత్రి ఏదైతే విమర్శలు చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం థాంక్యూ मुख्यमंत्री गारु हुजराबाद एन्निकल तर्वात मरि एमैंदो गनि अंतकुमुंदु एप्पुडो ओकसारि प्रेस मीट्लकु वच्चे मुख्यमंत्री गारु 10 निमिषालु 20 निमिषालु माट्लाडे मुख्यमंत्री गारु 2.5 गंटलु 2.5 गंटल पाटु प्रेस मीट्लु पेट्टेस्तायिकि वच्चिंडु मुख्यमंत्री गारु पदे पदे नेनु चाला गोप्प मेधावी 80,000 पुस्तकालु नेनु चदिवना अनि चेप्पि चाला संदर्भं चेप्तारु आ 80,000 पुस्तकालल्लो नीति चंद्रिक पुस्तकं कूडा उंडि उंटदि गोबल्स तन फिलासफी संबंधित बुक कूडा चदिवि उंटाडु वारु इदे मुख्यमंत्री गारु असेंबली जरुगुतुन्न संदर्भंलो प्रतिपक्षंलो उन्न कांग्रेस पार्टी प्रधानमंत्री गारी मीद कोंत परुष पदजालं वाडिते उंटि कालु मीद लेचि प्रधानमंत्री गारी मीदकी भाष वाडवच्चा प्रधानमंत्री गारु ओक व्यक्ति कादु कदा प्रधानमंत्री गारु ओक शक्ति कदा मनं वारिनि गौरविंचुकोवडं मन सांप्रदायं कदा अनि चेप्पि माट्लाडिन रिकॉर्ड्स ఇప్పటికీ మీ ప్రజల హృదయాల్లో ఉన్నాయి కానీ ఇవాల మాత్రం అదే ప్రధానమంత్రి గారి మీద ఇంత నీచాతి నీచమైన పదజాలం వాడుతున్నాడు ఇంత అసహించుకునే ప్రజలు కూడా అసహించుకునే పదజాలం వాడుతున్నారు ఆ పదజాలమే తెలంగాణ భాషని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు దాని మీద తెలంగాణ ప్రజలు తు అంటున్నారు గీననేనా మన ముఖ్యమంత్రి గీనమేదైనా మనం గౌరవించింది గిట్లెందుకు మారిపోయిండు ఇదేదో జరిగిపోతున్నట్టుంది అనే భావన మాత్రం వచ్చింది నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని మొన్న మధ్య పేపర్లో చూసిన ఆ ప్రెస్ మీట్లో ఒక మాట ప్రశాంత్ కిషోర్ గారు వేరే రాష్ట్రాల ఎన్నికల్లో బిజీగా ఉన్నారు ఆ ఎన్నికలు కాగానే తెలంగాణ రాష్ట్రానికి వస్తారు వారి సహాయసహకారం తీసుకుంటాము అని నేను అవుతున్న ముఖ్యమంత్రి గారిని 1985 టు 2018 వరకు ఒక్కనాడు కూడా ఓడిపోకుండా అనేకసార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి
అనేక సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి, ఒక పార్టీ అధినేతగా పార్టీని నడిపించిన వ్యక్తి, మరి అలాంటి వ్యక్తికి ప్రజల నాడు తెలవదా? ప్రజలు ఎట్లా ఓట్లేతో తెలవదా? ప్రజల స్పందన అర్థం కాదా? ఇవాళ ఈ 35 సంవత్సరాలతో పీకే అవసరం పడ్డదంటే, ప్రశాంత్ కిషోర్ గారు అవసరం పడ్డదంటేనే తన కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టుగా, తన పని అయిపోతున్నట్టుగా, ఎక్కడో ప్రజలలో గోబెల్స్ ఫిలాసఫీని ప్రాపగండ చేసి దాన్ని పులికిపుచ్చుకొని దాన్నే నిజమని ప్రజలను నమ్మించి ఈ హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన, 1000 కోట్ల రూపాయల దళిత బంధు స్కీములు ఇచ్చిన, 100 కోట్ల రూపాయలతో గొర్రెల పథకాలు అమలు చేసిన, రాత్రికి రాత్రి మిషన్లు వచ్చి రోడ్లు వేసిన, మురళి కట్టిన, కర్రగాల్చి వాత పెట్టింది కాబట్టి నా పరిజ్ఞానం సరిపోవట్లేదు, నా కుతంత్రాలు నా కుట్రలు సరిపోతలేవు. ఇక ప్రశాంత్ కిషోర్ అయితేనే మొత్తం దేశవ్యాప్తంగా ఏమేమి చేసిందో అవన్నీ అమలు చేయొచ్చు, బెంగాల్లో ఏం జరిగిందో అమలు చేయవచ్చు అని చెప్పి తను అడాప్ట్ చేసుకున్నట్టుగా వారు చెప్తూ ఉన్నారు. కానీ ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్న ముఖ్యమంత్రి గారికి, ప్రశాంత్ కిషోర్లు మేధావులే కావచ్చు, స్ట్రాటజిస్టులే కావచ్చు, కానీ దానికంటే గొప్ప మేధావులు తెలంగాణ ప్రజలనే విషయం మీరు మర్చిపోకండి. ఎప్పుడు కూడా చరిత్ర నిర్మాతలు నాయకులు కారు, చరిత్ర నిర్మాతలు పిడికిడ మంది వ్యక్తులు కాదు, చరిత్ర నిర్మాతలు చరిత్ర గతిని మార్చేవాళ్ళు ప్రజలు మాత్రమే, ప్రజలు మాత్రమే. అది మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మాత్రమే మారుస్తారు. నేను చాలాసార్లు చెప్పిన నా హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా, మీరు మోకాళ్ళ మీద నడిచినా, మోచేతుల మీద నడిచినా, మీరు 100,000 ఫ్లెక్సీలు పెట్టి కరెంట్ మీటర్లు పెడుతుంది, బీజేపీ కొట్టేస్తే ఇక ఇది ఆగిపోతుంది ఎన్ని చెప్పినప్పటికి కూడా ఆ హుజరాబాద్ ప్రజానీకం ఎట్లయితే ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించుకున్నారో, కేసీఆర్ అబద్ధాలని బొందబెట్టినరో, రేపు కూడా తెలంగాణ సమాజంలో గదే జరగబోతుంది, దాన్ని జీర్ణించుకోలేక అది గుర్తొస్తేనే అయ్యో ఇట్లా అయిపోద్దా అని చెప్పి బెంగపడి ఇగో ఇట్లాంటి అని చేస్తాడు. గత 4-5 రోజులుగా నేను చూస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టమంటుంది వ్యవసాయానికి అని. నిన్ననే ఆర్కే సింగ్ గారు క్లియర్గా మేము పెట్టమాట్లేదు, మేము అది ఎక్కడ లేదు మా దగ్గర, మేమే ఉల్టా ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, అదేవిధంగా పిఎఫ్సి ఈ రెండింటి నుంచి జల విద్యుత్ ఉత్పత్తి కోసం కావచ్చు, రకరకాల మాడర్నైజేషన్ కోసం కావచ్చు 55,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి అప్పిచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన పవర్ ప్రజానికానికి మాత్రమే కాకుండా ఇండస్ట్రీస్కి మాత్రమే కాకుండా ఇవాళ వ్యవసాయాన్ని కూడా అందాలని చెప్పి అనుకుంటున్నాము, మేము భావిస్తున్నాము. అట్లాంటి కేంద్ర ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద ఆంక్షలు పెట్టమని మేము ఎందుకు చెప్తామని చెప్పి వారు పదే పదే చెప్తున్నప్పటికి కూడా, ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా దుబ్బాకలో ఎన్నికల్లో బీజేపీ గెలిచింది మీటర్ రాలే, హుజరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది మీటర్ రాలే, రేపు కూడా బీజేపీ గెలుస్తుంది మీటర్ రావు. కానీ మా అమాయకులైనటువంటి మా నాయు బ్రాహ్మణుల్ని, పాపం మా నాయు బ్రాహ్మలు మా రజకులకి 2014లోనే మా నాయు బ్రాహ్మణుల కోసం హామీ ఇచ్చిండు సెలూన్లకు కొంతమేరకు ఉచిత విద్యుత్ ఇస్తా అని, 2018 ఎన్నికల్లో మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టిండు కానీ అమలు చేయలే. ప్రజలందరూ కూడా నాయు బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, ముఖ్యమంత్రి గారి మాటలు నీళ్ళ మూటలని చెప్పి వాళ్ళు తిట్ల పురాణం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి, ముఖ్యమంత్రి గారి అబద్ధాలు అర్థం చేసుకున్నారు కాబట్టి మొన్న హుజరాబాద్ ఎన్నికలు నేను ఏదైతే రిజైన్ చేసిన తర్వాత అయ్యో ఇక ఇప్పుడు తప్పించుకోలేం మనం, ఇప్పుడు మాట తప్పలేం మనం, దీన్ని నిలబెట్టుకోవాలని చెప్పి 200 కోట్ల రూపాయలు ఈ కరెంటు సబ్సిడీ కోసం కేటాయించి బడ్జెట్లో ఇవాళ గత కొద్ది రోజులుగా ఈ నాయబ్రాహ్మలకు, అదేవిధంగా
లాండర్లకి రజకులకి 250 యూనిట్ల వరకు కరెంట్ సబ్సిడీ ఇస్తున్నాడు. అది కూడా మొత్తం లాండర్లకి ఇవ్వట్లే, మొత్తం నాయబ్రాహ్మణులకి ఇవ్వట్లే. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిబంధనల వల్ల లాండ్రీస్కి ఉచిత కరెంట్ ఎగిరిపోతుంది, సెలవులకు ఉచిత కరెంట్ ఎగిరిపోద్ది. ఇంత అబద్ధం ఆడతాం ముఖ్యమంత్రి గారు. ల్యాండర్లకు ఇచ్చే ఇలా అనేక వేల వేల ఇండస్ట్రీస్కి ఇక్కడ సబ్సిడీ ఇస్తున్నాం, 7 ఇయర్స్ కరెంట్ సబ్సిడీ. నేను ఆ కమిటీలో మెంబర్ని. కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా, జగదీశ్వర్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా, నేను ఆర్థిక మంత్రిగా కమిటీలో ఉన్నా. 7 ఇయర్స్ 9 ఇయర్స్ కొన్ని కొన్ని కంపెనీలకి 2 రూపీస్ ఫర్ యూనిట్ సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం, కొన్ని వేల ఇండస్ట్రీస్ ఇస్తున్నారు, అనేక వాటికి కూడా ఇస్తున్నారు సబ్సిడీస్. ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి సబ్సిడీ 1000 కోట్ల రూపాయలు ఉంటుంది, కానీ మా నాయబ్రాహ్మలకు మా రజకులకి 200 కోట్ల రూపాయలతో ఆ పేద వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఎందుకు ఆగిపోతుంది? ఎందుకు ఆగిపోతుంది? అంటే గింత అబద్ధాల కోరు, గింత నీచమైన ఎత్తుగడ, గింత కన్ఫ్యూజ్ చేసి ఇవాళ ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ గారి ఆధ్వర్యంలో, ఆ నాయకుల ఆధ్వర్యంలో స్టేట్మెంట్ ఇప్పిస్తాను. భారతీయ జనతా పార్టీ నాయకుల ఇళ్లల్లో బట్టలు ఉతకద్దు, భారతీయ జనతా పార్టీ నాయకులకు క్షౌరాలు చేయొద్దు. గిదా ఈ ప్రచారం? నాయబ్రాహ్మణులారా, రజకులారా, నేను చేతులు జోడించి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ ఎన్ని అబద్ధాలు ఆడతాడో, ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బుడమల్లప్ప తప్ప. ఇవాటికి దళితులకి 101 యూనిట్ కరెంటు ఫ్రీ అన్నాడు. ఇవన్నీ అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, కొన్ని వేల వేల గ్రామాలలో దళిత బస్తీలలో కరెంటు కట్ చేస్తున్నారు, దానికి సంబంధం ఎవరు? ఇవాళ గతంలో కొల్లేసుకొని కరెంటు వాడుకునే దళిత ఇళ్లకి మీరు మీటర్లు పెట్టుకోమని చెప్పి 0 డిపాజిట్తో మీటర్లు పెట్టించారు, కానీ ఇవాళ వాళ్ళకి మళ్ళీ డిపాజిట్ పైసలు వసూలు చేస్తున్నారు. నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్తో బిల్స్ కూడా తీసుకొచ్చిన. నేను ఇంత అన్యాయం అంటే, ఒక మామూలు కరెంటు వాడేటువంటి ఇంటికి 7000 రూపాయల బిల్లు వచ్చింది, 8000 రూపాయల బిల్లు వచ్చింది. వరంగల్లో స్వామి ఆయన వాడుకునేట్లు 89, కానీ ఆయనకు వచ్చిన బిల్లు 6700 రూపాయలు. ఇవాళ దళిత బస్తీలలో నేను 4 విషయాలు చెప్తున్నా, మీరు వినండి. మీరు ఇంటెలిజెన్స్ కూడా చీఫ్ మినిస్టర్గా చెప్పాలి. ఇవాళ దళిత బస్తీలలో మొత్తం కట్ చేస్తున్నారు పవర్, 1. ఇది అబద్ధమా చెప్పమని చెప్పండి. 2, గతంలో ఇచ్చినటువంటి 0 డిపాజిట్ యూనిట్ కరెంటు కనెక్షన్లు కూడా మళ్ళీ డిపాజిట్ వసూలు చేస్తున్నారు, 2. 3, 101 యూనిట్ తర్వాత 102 యూనిట్లు కాల్చుకున్నా కూడా మొత్తం 102 యూనిట్లకు ఛార్జ్ చేస్తుంది తప్ప 101 డిలీట్ చేసి 1 యూనిట్కు ఛార్జ్ తీసుకుంటారు. అంటే పొమ్మాయి లేక పొగబెట్టిండు, దళితుల కళ్ళలో మట్టి కొట్టిండు. ఎక్కడ కూడా దళితులకి 101 యూనిట్లు కాల్చుకునే కుటుంబాలకు మీటర్లు ఇచ్చి దాన్ని పూర్తి స్థాయిలో అమలు జరగట్లేదు. ఇది అనేక సంవత్సరాలు జరుగుతున్న తంతు ఇది. అందువల్ల ఇవాళ రజకులకు కానీ నాయబ్రాహ్మలకు కానీ దళిత కాలనీలకు కానీ నేను డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, మీరు అన్ని కుటుంబాలు, ఇవాళ 59,000 కుటుంబాలు రజకుల దరఖాస్తు చేసుకున్నారు, నాయబ్రాహ్మలు దరఖాస్తు చేసుకున్నారు, అందరికి కూడా భేషజంతక కనెక్షన్లు ఇవ్వాలని, సంపూర్ణంగా వాళ్ళకు సకాలంలో సబ్సిడీ రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దళిత బస్తీలలో కూడా ఇవాళ ఎక్కడో కట్ చేస్తున్నావో కట్ చేయకుండా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా, ఇష్యూ చేయబడ్డ జియో ప్రకారంగా అందరూ కూడా కనెక్షన్లు ఇచ్చి 101 యూనిట్ల వరకు వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చి 101 యూనిట్ తర్వాత కనుక ఒకవేళ వాళ్ళు కాల్చుకుంటే వాటికి మాత్రమే ఛార్జ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన ఉంటుంది, రైతాంగానికి కూడా. ఇవన్నీ అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నా, 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నా, నాణ్యమైన కరెంట్ ఇస్తున్నా అని చెప్తున్నాం. 24 అవర్స్ కరెంట్ లేదు ఇవాళ. వాస్తవంగా పీక్ లోడ్ ఈవినింగ్ పూట ఉంటుంది, అప్పుడు సింగిల్ ఫేజ్ కరెంట్ ఇస్తున్నాం రైతాంగానికి, 3 ఫేజ్ కరెంట్. పొద్దున కూడా పూట కూడా
పీక్లో ఉంటుంది అప్పుడు కూడా ఇట్లేదు రైతన్నని చెప్తున్న ప్రకారంగా మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చూస్తున్న ప్రకారంగా 24 అవర్స్ పవర్ ఎక్కడ లేదు కేవలం 18 గంటల పవర్ మాత్రమే ఉన్నది వీళ్ళు విచ్చిన వాడుకునే పరిస్థితి లేరు మీరు ఏ కాలేశ్వరంకు ఒక లక్ష కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్తున్నారు 120 రోజుల పాటు దాదాపు 360 టీఎంసీ నీళ్ళు తెచ్చే కెపాసిటీ అని చెప్తున్నారు 3 సంవత్సరాలుగా మీరు తెచ్చిన నీళ్లు కేవలం 48 టీఎంసీ మాత్రమే అని చెప్పి ఇప్పటిదాకా వివేక్ గారు చెప్పిండ్రు సత్యం అది ఎందుకు ఇవాళ వరి వేస్తే ఉరి అంటున్నావు వరి వేస్తే ఉరి అంటున్నావు మీరు ఎంత అబద్ధాలు కోరో ఒకటే మాట తెలిసిపోయింది అసెంబ్లీ సమావేశాల సందర్భాల్లో దేశం మొత్తం మీద వరి పంటను కొనే ఏకైక రాష్ట్రం కిలో ధాన్యాన్ని కూడా ఒడిపెట్టకుండా కొన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి జబ్బలు తలుచుకున్న మీరు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రేసుని కొనలేమని చెప్పినందుకు మొత్తం వడ్లే కొనంతంది కేంద్రం అని చెప్పి బియ్యమే కొనంతంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి వాళ్ళ మీద గంత విషప్రచారం చేశారు చివరికి తేలిపోయింది ఓ పంచాయతీ అంతా కూడా కేసీఆర్ దగ్గర ఉంది అబద్ధాలంతా కూడా కేసీఆర్ దగ్గర ఉన్నాయి తప్ప కేంద్ర ప్రభుత్వం దగ్గర లేవు అని వర్షాకాలం పంట రారేసే అయితే ఎండాకాలం పంట కూడా ఏప్రిల్ మాసం వరకు కనుక పంట పోకపోతే ఫిబ్రవరి మాసం కనుక ముగించుకుంటే తప్పకుండా అది కూడా రారాయిస్ అవుతాయి మీరే చెప్పిండ్రు మే మంత్ నుంచి మా సీజన్ స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుంచి వెళ్ళి ఏప్రిల్ దాకా వరి పంట పోవద్దు ఎందుకంటే రాళ్ళ వాళ్ళు ఉంటాయి చేతికి వస్తుందని చెప్పి గింత అబద్ధం ఉంటుందా ఇవాళ వడ్ల మీద ఏ రాద్ధాంతమైతే కేసీఆర్ సృష్టించి రైతాంగం దృష్టి పలచబడిపోయిండో అబద్ధాల కోరుగా మారిపోయిండో ఇవాళ నాయబ్రాహ్మణుల విషయంలో రజకుల విషయంలో ఇవాళ దీని విషయంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు అభాస్పాలు అవ్వడం తప్ప ఇక్కడ ఎవరు నమ్మే పరిస్థితి లేదు మూడవది ఇదే కరెంటు విషయంలో మీరు ఊర్లలో పోయి అడగండి ఒక్క పోను కూడా ఇస్తలేరు ఇప్పుడు ఒక పోను సరిపడే కండక్టర్ కూడా ఇస్తలేరు ఒక పోను నా గుడిసె మీదకి వెళ్ళిపోయింది వైరు దయచేసి ఇల్లు కట్టుకుంటానా నా గుడిసె తీసేసుకొని ఇల్లు కట్టుకుంటానా ఎందుకంటే గుడిసె అప్పుడప్పుడు కాలిపోతుంది ఈ కరెంటు తీగల రాపిడి వల్ల అవి రెండు తాకడం వల్ల వచ్చేటువంటి నిప్పు వల్ల అని చెప్పి వాళ్ళు కాళ్ళు మొక్కినా కూడా ఒక్క పోలు ఇస్తలేరు ఒక్క కండక్టర్ ఇస్తలేరు ఒక పోలు షిఫ్ట్ చేస్తలేరు ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చే ప్రమాదంలో ఉంది కొంచెం మార్చమంటే కూడా ఇస్తలేరు ఒక పోలు షిఫ్ట్ చేయాలంటే కూడా 34,000 రూపాయలు బిల్లు కట్టమని చెప్పి వేసిండ్రు ఒక పోలు షిఫ్ట్ చేయాలంటే ఒక ఒక పోలు మధ్య కండక్టర్ చేయాలంటే కూడా 40,000 రూపాయలు 50,000 రూపాయలు అంటే కరెంటు విషయంలో ఇలా గ్రామాలలో ఒక్కొక్కరు కన్నీళ్ళు పెడుతున్నారు ఏడుస్తున్నారు అమ్మో కరెంటు అనే పరిస్థితికి వచ్చింది ఎందుకు ఈ పరిస్థితి మీరు ఎప్పుడు కూడా ఏ సబ్సిడీల కోసమైతే నువ్వు హామీలు ఇచ్చినవో ఆ డబ్బులు సకాలం ఇవ్వట్లే గుమ్మిల వాడులు గుమ్మిలనే ఉండాలి బిడ్డలు మాత్రం గొప్పగా ఉండాలని చెప్పే పద్ధతి ఇది నీకు అందరికీ ఇవ్వాలి కానీ ఆ డిపార్ట్మెంట్ మాత్రం ఇవాళ మొత్తం డిస్కాములు దివాళా విసిరాయి దివాళా విసిరాయి దాన్ని నడపడానికి ఎవరు ముందుకు రావట్లే దాన్ని నడిపే అధిపతి ఉన్నాడు మా ప్రభాకర్ రావు గారు ఆయన ఈ బాధ ఈ టెన్షన్ తట్టుకోలేక రెండు నెలలు పారైపోయిండు మళ్ళీ వచ్చిండు వారు ఇవాళ ఆ లెక్క కూడా ఇస్తే మేము సింగరేణి కంపెనీకి 8,000 కోట్ల రూపాయలు బాకున్నారు 18 నెలలుగా సోలార్ పవర్ ఉత్పత్తి చేసి సప్లై చేసే వాళ్ళకి బాగా పైసలు లేవు ఈ చెరుకు పిప్పితోటి లేకపోతే వీటితోటి నడిపేటువంటి వాడికి కూడా డబ్బులు లేవు ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ డిస్కమ్లకు ట్రాన్స్కోకు ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ సకాలంలో ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మొత్తం సింగరేణి సంస్థ దివాళా తీసే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రాన్ని గొప్పదని చెప్పి నమ్ముకొని ఏ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకొని లేకపోతే ఇతర పవర్ ప్లాంట్ వాళ్ళు కూడా నాశనమే పరిస్థితికి వచ్చింది మొత్తుకుంటుండ్రు వాళ్ళు దివాళా తీసిండ్రు మొత్తం బ్యాంకులలో ఎన్పిఎల్ అయిపోతున్నాయి గవర్నమెంట్ దృష్టి పెట్టు ఇవన్నీ పక్కకు పెట్టి ఇలా ఎదురుదాడు ఎందుకు స్టార్ట్ అయిందంటే అన్ని విషయాలు ప్రజలకు అర్థమవుతున్నాయి నేను ఇక తట్టుకోలేను నేను డిఫెన్స్లో ఉండే పరిస్థితి వస్తుంది నేనే ముందుగా ఆఫీస్కు పోవాలి అని ఈ పనులు చేస్తున్నాడు రాజ్యాంగం అనేక ఆర్టికల్స్ అసలు ఎంత గొప్ప ప్రపంచంలో ఒకవేళ ఆయన గారు చెప్పిండ్రు 19% ఎస్సీలు ఉన్నారని ఎస్ రాజ్యాంగం ఆర్టికల్ 332 332లో క్లియర్ చెప్పింది అరే ఏది అవసరం లేదు ఏ రాజ్యాంగ మార్పులు అవసరం లేదు సింపుల్గా ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ జనాభా ప్రకారంగా రిజర్వేషన్ కల్పించుకునే వెసులుబాటు చట్టమే కల్పించింది
దానికి ఎవరు పైరో లెక్కలేరు నేను అడుగుతున్నా ఇలా కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పులో ఓబీసీల కోసం గాని ఎస్సీల కోసం గాని ఎస్టీల కోసం గాని మైనారిటీల కోసం గాని ఎంత గొప్పగా కేటాయించారు 50% పైన 77 మంది మంత్రులు ఉంటే కేంద్రంలో 50% పైబడి ఇవాళ ఓబీసీలు దాదాపు 23 మంది మంత్రులు ఉన్నట్టున్నది ఎస్సీలు 12 మంది మంత్రులు ఉన్నట్టున్నది ఎస్టీలు 8 మంది మంత్రులు ఉన్నట్టున్నది కానీ మీరు ఎంతమందినారు ఇలా 19% ఎస్సీలుగా ఉండేటువంటి ఈ రాష్ట్రంలో దళితుడే ముఖ్యమంత్రి కావాలి నిజమైన అధికారం వాళ్ళకే చెందాలి ఇవాళ మొత్తం వ్యవస్థలో బాధతో బతికే కుటుంబాలు ఎస్సీలే అని చెప్పి నువ్వు ప్రవచించి అందుకోసమే నేను దళిత ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పి చెప్పిన మీరు ఇవాళ ఇచ్చింది కేవలం ఒకటి మాత్రమే గతంలో మీరు ఒకటి ఇచ్చిండ్రు మాదివ కోట కింద ఇవాళ ఒకటి ఇచ్చిండ్రు రెండోసారి అధికారం వచ్చిన ఒకటి ఇచ్చిండ్రు మాళ్ళ కోసం అని చెప్పి మరి అంటే దళితుల మీద మీకు ఎంత ప్రేమ ఉందో దళితుల పట్ల నీకు ఎంత గౌరవం ఉందో దళిత జాతి బాగుపడాలని ఎంత తపన పడుతున్నావో సజీవ సాక్ష్యం కాదా కేసీఆర్ గారు నేను అడుగుతున్నా ఇవాళ ఒక్కడే కదా మంత్రి ఉన్నది ఎస్టీలు మీకు ఇక్కడ లంబాడులు ఉంటారు తర్వాత మీకు గోండులు వాళ్ళు ఉంటారు గతంలో ఉండే నిజమైన పేదల వాళ్ళు అని చెప్పి మనం చర్చించుకునేది కానీ ఇవాళ ఒక్కడే మంత్రి ఒక్కడే ఇద్దరు లేరు వాళ్ళ జనాభా కూడా 6% ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9% మారిపోయిందని చెప్పి కాగిత లంబాల కలుపుడు 9% మారిపోయిందని చెప్పి ఫస్ట్ తీర్మానం పంపి ఇప్పటిదాకా గతి అతిగతి లేదు వాళ్ళు మొత్తుకుంటారు ఈ మైనార్టీలు ఇవన్నీ లింకప్ చేయకండి మీరు స్ట్రేట్గా ఈ జనాభాకి ఇంత ఉందని చెప్పండి ఇమ్మీడియట్గా అయిపోద్దని చెప్పి అనేకసారి ఉత్తరం ప్రత్యుత్తరం రాసింది వాళ్ళు కానీ చేయవు మీరు ఒక్కడే మంత్రి ఉంటారు ఓబీసీలు ఈ రాష్ట్రంలో ముగ్గురే మంత్రులు 50% పైబడి జనాభా ఉంటే మొత్తం 17 మంది మంత్రులు ఉంటే ఈ రాష్ట్రంలో ఒక ఎస్సీ ఒక ఎస్టీ ముగ్గురు ఓబీసీ మంత్రులు ఉన్నారు మొత్తం కలిపి 5 మంది ఒక మైనార్టీ మంత్రి 6 అంటే 17లో 6 అంటే ఎంత శాతం అవుతుందో ఒకసారి చూడండి 40% కూడా 30% కూడా లేదు 17 × 51 30-35% కూడా లేరు అంటే ఇది ఏమైనా కేంద్ర చట్టం ఆపిందా రాజ్యాంగం ఆపిందా అంబేద్కర్ ఆపిందా దేశ ప్రధానమంత్రి గారు ఆపిందా కేంద్ర ప్రభుత్వం ఆపిందా ఎట్లా గురిగింజ తన కింద 40 కేసీఆర్ గారు కూడా గట్టి ఉంటుంది చెప్పడానికి మస్తు చెప్తాం కానీ చేయడానికి మాత్రం ఇతరులను నిందించే ముందు ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ ప్రజల ఓట్లను వేసుకొని గెలుచుకున్న ముఖ్యమంత్రిగా దృష్టి పెట్టే ప్రయత్నం చేయి నేను మళ్ళీ చెప్తున్నా పీకేలేదు గీకేలు ఇక్కడ ఏం నడవదు తెలంగాణ ప్రజలు స్థిరనిశ్చయానికి వచ్చిండ్రు కేసీఆర్ గారి పరిపాలన ఇది ఈ రాష్ట్రానికి అరిష్టం ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ అమ్మో వామ్మో ఈ పరిపాలన వద్దనే పరిస్థితికి వచ్చిండ్రు ఒక్క వర్గమైన హ్యాపీ ఉందా మీరు కావాలని చెప్పి పాలాభిషేకాలు చేయించుకుంటారు రజకులకు ఇది ఇచ్చామని చెప్పి పాలాభిషేకం అని చెప్పి మీ తొత్తులతో చేయించుకుంటారు నాయ బ్రాహ్మణులలో పాలాభిషేకం చేయించుకుంటారు ఇలా వీఆర్ఏల బతుకులేంది వీఆర్ఏల బతుకులేంది సెక్రటరీల గ్రామ సెక్రటరీల బతుకులేంది టీచర్ల బతుకులేంది ఇక్కడ ఉందా ట్రాన్స్ఫర్లు జరిగితే అలొకేషన్ జరిగితే సూసైడ్ చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఇంత అవమానకరంగా ఇక్కడ ఉంటుందా ఇంత గొప్ప ఉంది పరిపాలన అందుకని మీరు చేయాల్సింది ఇవాళ మోడీ గారి మీద లేకపోతే మేము గుజరాత్కు గులాములం కాదని ఏదో చామనిజం రెచ్చగొట్టే ప్రయత్నం ఉన్మాదం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలకు అంత అమాయకులు కాదు ఖచ్చితంగా ఇవాళ మోడీ గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించాడు ఇవాళ 7.5 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్నాడు ఒక స్థిరమైనటువంటి ఎక్కడ అల్లరి లేకుండా ఎక్కడ విద్వేషాలు లేకుండా ఒక ప్రశాంతమైన పద్ధతులు కొనసాగుతుంది ప్రపంచంలోనే దేశాధినేతలలో ఒకటిగా నిలిచినటువంటి వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు మీకు వారికి ఎక్కడ కంపారిజన్ అండి మీలా వారికి ఒక బిడ్డ లేరు వారికి ఒక కొడుకు లేరు వారికి అల్లు లేడు సడ్డకుని కొడుకు లేరు అబ్లికేషన్ లేదు వారు ఉంటే దేశ ప్రజల కోసం బతకాలి లేకపోతే హిమాలయాలు జప చేసుకుంటూ ఉండాలి వారి జీవితం గది మీ జీవితమో గది మీకు ఎంతెంతమంది ఏమేమి జరుగుతుందో అవన్నీ వస్తే తప్పకుండా ఇప్పటికైనా మీరు
దళితుల కి హామీలు ఇచ్చినావో 3 ఎకరాల భూమి కావచ్చు దళిత బస్సుల కరెంట్ కావచ్చు దళితులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కావచ్చు దళిత బంధు స్కీమ్ కావచ్చు అమలు చేయి అట్లాంటి స్కీములు ఇప్పటికైనా మీరు పిల్లలు పుట్టిన తర్వాత వచ్చింది కళ్యాణ లక్ష్మి చెక్కులు మార్చుకో 2 సంవత్సరాల నుంచి బిల్లులు వస్తలేవు మార్చుకో ధనిక రాష్ట్రం పేరుకు ధనిక రాష్ట్రం మీరు ఎన్నన్నా 7 సంవత్సరాలని అడుగుతున్నా ఒక్క నాడైనా మీరు ప్రజలు కలిసే ప్రయత్నం చేసిందా ప్రజల ప్రగతి పనికి వచ్చిందా ఎక్కడన్నా మీరు పోతారా ఎక్కడన్నా పోతే మీరు జనంతో మాట్లాడతారా చివరికి మాలాంటి వాళ్ళమ్మన్న గా జనగామలో వారు జిల్లాకు పోతుందని తెలిస్తే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసింది మేమన్నా తెలిసిలేమా మేము ఎందుకు భయం మీకు ప్రజలలో స్వేచ్ఛగా పోగలిగే శక్తి మీరు కోల్పోయినరు ప్రజల ప్రేమను కోల్పోయినరు ప్రజల స్వేచ్ఛ తిరిగేటువంటి సత్తా కూడా కోల్పోయింది మీరు మీరు ఏమైనా ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో పోలీసుల ఇనుప బూట్ల మధ్యలో ఇనుప కంచెల మధ్యలో జీవిస్తాను తప్ప మీరు ప్రజల మధ్య జీవించట్లేదు అదే కథమైపోయింది తప్ప అదే మీ పతనాన్ని నాంది తప్ప ఇంకోటి కాదు మేము పదే పదే చెప్పినాం అరే ప్రజలు వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి వేదిక లేదు ఇక్కడ ఒక్క మంత్రికి అధికారం ఉందా ఒక్క మంత్రి తన డిపార్ట్మెంట్లో నేను ముఖ్యమంత్రి గారు చెప్పి చేయిస్తా అంటాడు తప్ప నేను చేస్తాను చెప్పాడు ధైర్యంగా చెప్పండి పవర్స్ అన్నీ కూడా మీ కింద పెట్టుకొని అధికారం అంతా కూడా మీ కింద పెట్టుకొని మంత్రులు కూడా జీవచ్చవాలా చేసి పడేసి ఎమ్మెల్యేలను జీవచ్చవాలా చేసి పడేసి తెలంగాణ ప్రజలను బాధిసగా భావించి నువ్వు పీకే లాంటి తెచ్చుకొని మళ్ళీ అబద్ధాల కోటలు కట్టుకొని మళ్ళీ గెలుతామంటే మాత్రం ఇక్కడ జరిగేది కాదు మీరు మాట్లాడేటువంటి భాష తెలంగాణ ప్రజలు సగ్గు చిక్కుతో తందించుకుంటారు కాబట్టి ఇది మంచిది కాదు వీటి మీద తప్పకుండా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను నేను అడుగుతున్న ప్రధానమంత్రి గారిని పట్టుకొని మెదడు లేదని చెప్పి అనొచ్చా అండి దరిద్రుడని అనొచ్చా అష్టదరిద్రుడని అనొచ్చా దద్దమ్మ అని అనొచ్చా ఏం తెలుసు అనొచ్చా ఇవేనా వారే చెప్పింది కదా ముండా గిండా అని మాట్లాడతారండి ఏమన్నా సంస్కారం ఉందా తెలంగాణ భాష సంస్కారం ఇది కాదు అప్పుడు కూడా ఇట్లా ఎవరు మాట్లాడలే మరి ఈయన అక్కడక్కడైనా ఎమోషనల్గా రెచ్చగొట్టాలని మాట్లాడుకోవచ్చు కానీ తెలంగాణ సాంప్రదాయం కానీ తెలంగాణ సంస్కృతి కానీ తెలంగాణ భాష కానీ చాలా గౌరవప్రదంగా గొప్పగుంటుంది తప్ప కేసీఆర్ గారి భాష కేసీఆర్ గారి సంస్కారం తెలంగాణ సంస్కారం కాదు అది ఇలా వాళ్ళే సిగ్గుపడుతున్నాను చెప్తున్నాను కదా వారి భాషకు ఆ భాష మాట్లాడితే ఇంటర్నెట్కి ఇట్లా మాట్లాడుతున్నట్టు అది కానీ ఎక్కడ కూడా తెలంగాణ భాష అది కాదు వారిని అడుగున్నది ఎందుకు మాట్లాడుతున్నారు వారు చెప్తారు వారు ఎక్కడ తీసిపారండి కేసీఆర్ గారిని చూసి అందరికి ధన్యవాదాలు Thank you.